హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ వెల్త్ మనం ఈరోజు ఒక వన్ ఆఫ్ ది మార్కెట్ డైరెక్షన్ ఆప్షన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం దీని పేరు వచ్చేసి బేర్ పుట్ స్ప్రెడ్ సో ఇది మార్కెట్ డౌన్లోకి వెళ్ళేటప్పుడు మనకి బాగా హెల్ప్ అవుతుంది మనం రెగ్యులర్గా యూజ్ చేసి కూడా ప్రాఫిట్ తీసుకొచ్చి ఈ స్ట్రాటజీని ఉపయోగించి యాజ్ పార్ట్ ఆఫ్ ఆప్షన్ సిరీస్ మనం చాలా సెషన్స్ డిస్కస్ చేస్తాం మోర్ దెన్ ట్వంటీ సెషన్స్ అందులో కొన్ని నేను బేసిక్ సెషన్స్ మీద డిస్కస్ చేశాను మీరు అవి ఆల్రెడీ చూడనట్టయితే మీరు ఆప్షన్స్ కొత్త అయినట్టయితే ఈ బేసిక్ సెషన్స్ అన్నీ చూడండి సో దట్ మీకు మంచి క్లారిటీ వస్తుంది నేను ఏదైతే ఆప్షన్ స్ట్రాటజీస్ మీద మాట్లాడుతున్నానో అవన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి మీకు సో అలానే ఆప్షన్ స్ట్రాటజీస్ మీద కూడా చాలా సెషన్స్ వర్కౌట్ చేసాం అవి కూడా ఇంకా చూడనట్టు మీరు ఆప్షన్ ప్లేలిస్ట్ నుంచి అవి కూడా చెక్ చేయండి ప్రతి సెషన్లన్నీ ఈ సెషన్ కూడా నేను ముందు థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ప్రాక్టికల్గా కూడా జీరో దాకా యాప్ ట్యాప్ యూజ్ చేసి నేను లైవ్లో కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని లైవ్లో కూడా ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను సో దట్ మీరు ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలంటే దీన్ని రిఫరెన్స్గా తీసుకుని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట ముందుగా బేర్ పుట్ స్ప్రెడ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి మార్కెట్ వ్యూ దీనికి మార్కెట్ వ్యూ ఎలా ఉండాలంటే మార్కెట్ కొంచెం గోడౌన్ అవుతుంది బేరిస్ ఫేజ్లో మార్కెట్ ఉన్నప్పుడు బేరిస్ ఫేజ్ అంటే అది వన్ డే కావచ్చు మనకి ఫ్యూ డేస్ కావచ్చు మనం ఏదైతే టైం ఫ్రేమ్ తీసుకున్నామో ఆ టైం ఫ్రేమ్లో మార్కెట్ డౌన్కి వెళ్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ఈ స్ట్రాటజీని మనం ఇంప్లిమెంట్ చేసి రెగ్యులర్గా ప్రాఫిట్ తీసుకోవచ్చు అనమాట బట్ మార్కెట్ డైరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్ట్రాటజీకి ఇంకా సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి హౌ టు కన్స్ట్రక్ట్ బేర్ పుట్ స్ప్రెడ్ ఈ బేర్ పుట్ స్ప్రెడ్ని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి మనం ఎట్ ది మనీ దగ్గర ఒక పుట్ని కొనాల్సి ఉంటుంది కొంచెం డౌన్కి వెళ్ళి అవుట్ ఆఫ్ ది మనీలో ఒక పుట్ని అమ్మాల్సి ఉంటుంది ఇది వన్ ఇస్ టు వన్ రేషియోలో మనం ఇంప్లిమెంట్ చేయాలి సో ఎట్ ది మనీ దగ్గర ఒక పుట్టిని కొంటాం కొంచెం డౌన్కి వెళ్ళి ఎట్ ది మనీ దగ్గర ఆప్షన్ ప్రీమియస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా సో మనం పే చేసే అమౌంట్ మరీ ఎక్కువ కాకుండా కొంచెం డౌన్కి వెళ్ళి మనం ఒక పుట్టిని అమ్మటం ద్వారా మనం నెట్ డెబిట్ మనకి తక్కువ పడద్ది అనమాట సో ఈరోజు నేను ఇంప్లిమెంట్ చేసే స్ట్రాటజీలో బ్యాంక్ నిఫ్టీని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను సో బ్యాంక్ నిఫ్టీ థర్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నేను పుట్టిని కొంటున్నాను కొంచెం కిందకెళ్ళి ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ కిందకెళ్ళి థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర నేను బ్యాంక్ నిఫ్టీని అమ్ముతున్నాను అనమాట సో దట్ నాకు అక్కడ స్ప్రెడ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉంది సో అలానే నేను ప్రీమియంస్ వచ్చేసి అరౌండ్ త్రీ ఎయిటీ ఎయిట్ దగ్గర నేను కొంటున్నా టూ ఎయిటీ ఎయిట్ దగ్గర అమ్ముతున్నా అక్కడ ప్రీమియం స్ప్రెడ్ వచ్చేసి హండ్రెడ్ ఉంది ఇక్కడ స్ట్రైక్ ప్రైసెస్ స్ప్రెడ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉంది అనమాట సో నెట్ స్ప్రెడ్ వచ్చేసి హండ్రెడ్ అనమాట ఎనీ విధమైన ఎగ్జాంపుల్లో ఎక్సెల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ మోర్ క్లియర్గా మీకు అర్థమవుతుంది ఎగ్జాంపుల్ ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి లైయింగ్ ఎఫెక్ట్ అండర్లయింగ్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మన ఎగ్జాంపుల్ అండర్లయింగ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ప్రాఫిట్ రావడానికి మన ఎక్స్పెక్టేషన్ రాంగ్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ పెరిగింది అనుకోండి మనం ఈ స్ట్రాటజీలోకి వెళ్ళిన తర్వాత మనకి లాస్ వచ్చే ఛాన్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తీటా టైమ్ డికే ఇది కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్ ప్రైస్లో ప్లే చేసే ఆప్షన్ గ్రీక్ అనమాట సో ఇది వచ్చేసి కొంచెం మనకి నెగిటివ్గా రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ ఎందుకంటే మనం ఎక్కువ ప్రీమియంతో ఆప్షన్ కొంటున్నాం తక్కువ ప్రీమియంతో ఆప్షన్ అమ్ముతున్నాం కాబట్టి మనం నెట్ బయర్స్ అవుతాం సో తీటా అనేది ఎప్పుడు కూడా ఆప్షన్ బయర్స్కి నెగిటివ్గా వర్కౌట్ అవుతుంది ఆప్షన్ సెలర్స్కి పాజిటివ్గా వర్కౌట్ అవుతుంది ఇక్కడ మనం నెట్ బయర్సం కాబట్టి తీట ఎఫెక్ట్ మన మీద నెగిటివ్గా ఉంటుంది సో అందువల్ల ఈ స్ట్రాటజీలో మనం తక్కువ పీరియడ్లోనే ఎంట్రీ ఎగ్జిట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి అది ఇంట్రా డే కావచ్చు లేకుంటే వన్ టూ డేస్ కావచ్చు అంతే తప్ప వన్ వీక్ వన్ మంత్ పాటు ఈ స్ట్రాటజీలో మనం కంటిన్యూస్గా ఉండనవసరం లేదనమాట అలా ఉన్నట్టయితే మనకి థియేటర్ డే థియేటర్ ఎఫెక్ట్ నెగిటివ్గా పనిచేస్తుంది కాబట్టి మనకి ఆప్షన్ ప్రీమియంస్ తగ్గిపోతుంటాయి కాబట్టి సో ఈ ఎఫెక్ట్ని కూడా మనం గుర్తించుకోవాలి ఈ స్ట్రాటజీలో ఎంట్రీ ఎగ్జిట్ అయ్యే టైం అన్నది సో ఈ స్ట్రాటజీ ఎంట్రీ ఎగ్జిట్ అయ్యే టైం పీరియడ్ చాలా ఇంపార్టెంట్ ఇంకా ఆప్షన్ ప్రైసింగ్లో రోల్ ప్లే చేసి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాలటిలిటీ వాలటిలిటీ పెరిగింది అనుకోండి మనకి పాజిటివ్గా ఉంటుంది ఎందుకంటే మనం నెట్ బయార్సాం కాబట్టి మనకి పాజిటివ్గా వర్కౌట్ అవుద్ది వాలటిలిటీ తగ్గినట్టు అయితే నెగిటివ్గా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుని మనం దాన్ని ఎక్సెల్లో డిస్కస్ చేద్దాము సో నేను ఇక్కడ ఎక్సెల్లో మీకు పుట్ ఆప్షన్ బై గురించి ముందుగా చెప్తాను తర్వాత ఆ పుట్ ఆప్షన్ సెల్ గురించి అలానే తర్వాత టోటల్ స్ట్రాటజీ కంబైన్ చేసి బేర్ పుట్ స్ప్రెడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఓకే పుట్ ఆప్షన్ బైలో ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంటుందో చూద్దాం సో ఆల్రెడీ చెప్పినట్టుగా థర్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నేను త్రీ ఎయిటీ ఎయిట్ ప్రీమియంతో ఆప్షన్ కొంటున్నా అంటే మనం పే చేస్తున్నట్టు సో పుట్ ఆప్షన్ కొన్నప్పుడు ఏం జరుగుతుంది మార్కెట్ కిందకి వెళ్ళినట్టయితే మనకు ప్రాఫిట్ వస్తుంది కానీ మార్కెట్ పైకి వెళ్ళినట్టయితే ఏదైతే పుట్ ఆప్షన్ కొనడానికి మనం స్పెండ్ చేసాం అది టోటల్ లాస్ అనమాట సో మనకి ఎంత లాస్ అవుతుంది ఇంటూ ట్వంటీ ఫైవ్ కదా బ్యాంక్ నిఫ్టీ లాట్ సో మనకి నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లాస్ అవుతాం ఓకే సో నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లాస్ అవుతూ మార్కెట్ పైకి వెళ్ళినట్టయితే అలా కాకుండా మార్కెట్ కిందకి ఎందుకు వెళ్ళింది అనుకోండి మనకి అన్లిమిటెడ్ ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట మనం ఇక్కడ చూడొచ్చు థర్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి ఒక వన్ థౌసండ్ పాయింట్స్ కిందకి వచ్చింది అనుకోండి థర్టీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో మనకి ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా ఉంది ఈ పాయింట్స్ క్యాలకులేషన్ చాలా సింపుల్ సో నేను ఇక్కడ వన్ థౌసండ్ కదా డిఫరెన్స్ థర్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి థర్టీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఈ వన్ థౌసండ్లో మనం పుట్ ఆప్షన్ స్పెండ్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టాం త్రీ ఎయిటీ ఎయిట్ ఖర్చు పెట్టాం కదా దాన్ని తీసేసాలి సో సిక్స్ ట్వల్ అనమాట సో ఈ క్యారిక్యులేషన్స్ మీరు కూడా చేసుకోవచ్చు ఇలానే చాలా ఈజీ సో అదే విధంగా మనం పుట్ ఆప్షన్ సెల్ చేయడానికి ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంటుందో చూద్దాం పుట్ ఆప్షన్ సెల్ చేసినప్పుడు మార్కెట్ కిందకి వెళ్తే మనం ఆపోజిట్లో ఉన్నాం కాబట్టి లాస్ వస్తుంది సో అది అన్లిమిటెడ్గా ఉంటుంది ఓకే సో అగైన్ నేను అలానే పుట్ ఆప్షన్ సెల్ చేసినప్పుడు మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు అయితే ఎంతైతే ప్రీమియం మనకు వచ్చిందో అది మనకి టోటల్గా ప్రాఫిట్ సో అది ఎంత ఉంటుందో చూద్దాం ట్వంటీ ఫైవ్తో మల్టిప్లై చేస్తున్నా మార్కెట్ పైకి వెళ్ళినట్టయితే మనకి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిక్స్డ్ ప్రాఫిట్ వస్తుంది కిందకి వెళ్ళినట్టయితే మనకి ఇలా అన్లిమిటెడ్ లాస్ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ రెండింటిని మనం బేర్ పుట్ స్ప్రెడ్ యాక్సెల్ షీట్లు వేసుకొని చూద్దాం సో నేను ఇక్కడ సెకండ్ కాలంలో పుట్ ఆప్షన్ బై చేసిన ప్రాఫిట్ అండ్ లాస్ పాయింట్స్ వేసాను అలానే థర్డ్ కాలంలో పుట్ ఆప్షన్ సెల్ చేసిన ప్రాఫిట్ అండ్ లాస్ పాయింట్స్ ఇసా సో ఇప్పుడు నేను ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను ఈ రెండిటిని యాడ్ చేసి చూసినట్టయితే సో నాకు టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ స్ట్రాటజీ యొక్క టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ పాయింట్స్ వచ్చాయి ఓకే సో ఇప్పుడు మనం మార్కెట్ ఎక్కడుందంటే థర్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉంది మనం చేసేటప్పుడు థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర ఏమో మనం ఈ ఈ రెండిట్ ఈ రెండి రేంజ్లో మనం నేను తీసుకున్నాం రైట్ స్ట్రాటజీని సో మీరు ఇక్కడ మనకి లాస్ ఎట్లా వస్తుందో చూద్దాం ఫస్ట్ మనం అనుకున్నట్టు కాకుండా మార్కెట్ పైకి వెళ్ళినట్టయితే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ లాట్కి లాస్ వచ్చే అవకాశం ఉంది థర్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉన్న అందుకంటే పైకి వెళ్ళినా కూడా మనకి లాస్ వచ్చే అవకాశం ఉంది బ్రేక్ యూన్ పాయింట్ వచ్చేసి రెండింటి మధ్యలో ఉంది థర్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర మనకి నో ప్రాఫిట్ నో లాస్లో ఉంటాం అలానే మనకి ప్రాఫిట్ అన్నది థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది లోయర్ నోడ్ ఏదైతే ఉందో లోయర్ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా మనకి ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది ఈ ప్రాఫిట్ కూడా ఫిక్స్డ్ సో ఈ స్ట్రాటజీ చాలా సింపుల్ మనకి లాసు అలానే ప్రాఫిట్ ఇక్కడ మనీ ఎగ్జాంపుల్లో సేమ్ వస్తుంది బట్ సేమ్ రానవసరం లేదు మేబీ లాస్ని కొంచెం తగ్గించుకోవచ్చు త్రీ టూ థౌజండ్ లాస్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చు త్రీ థౌజండ్ ప్రాఫిట్ వచ్చేలాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు సో ఈ ఎగ్జాంపుల్లో మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ వస్తుంది ఓకే మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కిందకి వెళ్ళినట్టయితే టూ థౌజండ్ ప్రాఫి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్డ్ ప్రాఫిట్ వస్తుంది అనమాట సో సింపుల్ లాజిక్ అనమాట ఈ స్ట్రాటజీలో ఏదైతే స్ప్రెడ్ ఉందో మనకి టూ హండ్రెడ్ స్ప్రెడ్ ఉంది స్టైక్ ప్రైసెస్ దగ్గరలో మనకు ప్రీమియంలో హండ్రెడ్ స్ప్రెడ్ ఉంది కదా సో డిఫరెన్స్ ఎంత ఉంది హండ్రెడ్ హండ్రెడ్ స్ప్రెడ్ ఉంది కదా సో అదే మనకు ప్రాఫిట్ అవుతుంది అనమాట మార్కెట్ కిందకి వెళ్ళినట్టయితే సో ఇది ఈ స్ట్రాటజీ సంబంధించి ఎక్సెల్ ఎక్స్ప్లెనేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ సో సేమ్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు లైవ్లో చూద్దాం సో లైవ్ ఎగ్జాంపుల్ నేను స్టార్ట్ చేశాను జీరో ద కైట్ యాప్ ఆర్డర్స్లో బాస్కెట్ అని ఉంటుంది అందులో నేను ఫస్ట్ రెండు పుట్టుకొనటం అమ్మటం రెండు ఆప్షన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒకేసారి నేను ఆర్డర్ని ప్లేస్ చేస్తాను సో బ్యాంక్ నిఫ్టీ థర్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బై చేయాలి కదా ముందు అది యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఫోర్ లాట్స్ తీసుకుంటున్నాను క్వాంటిటీ హండ్రెడ్ ఇచ్చి సో అది యాడ్ చేసుకున్నాను నేను అలానే బ్యాంక్ నిఫ్టీ సెల్ చేయటం థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ని యాడ్ చేసుకుంటున్నాను ఎయిటీన్త్ మార్చ్ హండ్రెడ్ సో ఇది కూడా సేమ్ క్వాంటిటీ హండ్రెడ్ ఇచ్చాను సో యాడ్ చేసుకున్నా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ మీరు ప్రీమియం చూడవచ్చు సెవెంటీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది దగ్గరదారుగా ఎయిటీ థౌజండ్ అనుకోవచ్చు సో దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఎగ్జిక్యూట్ చేస్తా అనేది మనం ఇది ఆర్డర్స్లో చూడొచ్చు ఎంతకి ప్లేస్ అయినవి వివి అని చెప్పి బై చేసిన ఆప్షన్ ఏమో త్రీ ఎయిటీ ఎయిట్కి ప్లేస్ అయింది సెల్ చేసిన ఆప్షన్ ఏమో టూ ఎయిటీ సెవెన్కి అట్లా ప్లేస్ అయింది పొజిషన్స్లో చూసినట్టయితే ఇది ఎవ్రీ సెకండ్ మారుతూ ఉంటుంది మన ప్రాఫిట్ అండ్ లాస్ బేస్డ్ ఆన్ మార్కెట్ మూమెంట్ మనం ఎంటర్ అయ్యేటానికి బ్యాంక్ నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేయండి వాచ్ లిస్ట్లో ఉంది పాయింట్ అరౌండ్ పాయింట్ త్రీ త్రీ దగ్గర ఉంది విక్స్ కూడా పాయింట్ సిక్స్ ఫోర్ దగ్గర ఉంది ఓకే మనం ఎగ్జిట్ అయ్యే టైంకి కూడా వన్ సెకండ్ వీటిని అబ్జర్వ్ చేయొచ్చు సో దట్ మనకి బ్యాంక్ నిఫ్టీ చేంజ్ వల్ల మనకి ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చిందా విక్స్ వల్ల ప్రాఫిట్ లాస్ వచ్చిందా మనం ఎంత టైం స్పెండ్ చేసాము టైం డికి వల్ల అన్న మనకి క్లాస్ వచ్చిందా వాట్ ఎవర్ అవన్నీ కూడా వన్ సెకండ్ అనలైజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ టెన్ ఓ క్లాక్ సో ఇప్పుడు నేను కొంత టైం ఆగిన తర్వాత చూస్తున్నాను టూ థర్టీ అయింది టైము ఇప్పుడు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అరౌండ్ వన్ పర్సెంట్ పడింది అంటే పాయింట్ త్రీ త్రీ నుంచి అరౌండ్ వన్ పర్సెంట్ అంటే మనకి దగ్గర దగ్గరగా పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ పడింది మనం ఎంటర్ అయిన తర్వాత సో మనకు అది పాజిటివ్గా పనిచేసింది అందువల్ల మన పొజిషన్ ప్రాఫిట్ చూపిస్తుంది విక్స్ కూడా కొంచెం తగ్గింది అది కొంచెం నెగిటివ్ మనకి బట్ పాజిట్ బ్యాంక్ నిఫ్టీ పడటం వల్ల వచ్చిన పాజిటివ్ ఎఫెక్ట్ వల్ల మనకు ఓవరాల్గా ప్రాఫిట్ చూపిస్తుంది ఓకే సో నేను ఇప్పుడు పొజిషన్ క్లోజ్ చేయడానికి చూస్తున్నాను ఆల్మోస్ట్ ప్రాఫిట్ మనకి అరౌండ్ సెవెంటీన్ హండ్రెడ్ అట్లా ఉంది సో పొజిషన్ ఎగ్జిట్ అవుతున్నా నేను సో ఫైనల్గా నాకు వచ్చింది ఫిఫ్టీన్ నైంటీ త్రీ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చింది ఈ పొజిషన్లో సో ఇది ఆల్మోస్ట్ ఎంటర్ ఆర్డైకింది లెక్క ఎందుకంటే మార్నింగ్ ఎంటర్ అయ్యా నేను టెన్ ఓ క్లాక్కి టూ థర్టీ గల్లా నేను పొజిషన్ క్లోజ్ చేశాను ఆర్డర్ బుక్లో మీరు ఇక్కడ చూడొచ్చు బై చేసిన పొజిషన్ నుంచి మనకి ఫస్ట్ రో లాస్ట్ రో అరౌండ్ ట్వంటీ పాయింట్స్ వచ్చాయి సెల్ చేసిన పొజిషన్ నుంచి మనకి లాస్ అయిందల్లా ఓన్లీ టూ పాయింట్సే ఓకే సో మనకి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు తగ్గింది కాబట్టి మనకి బై చేసిన పొజిషన్ బాగా పెరిగింది సో అది మనకు ఓవరాల్గా ప్రాఫిట్ రావడానికి హెల్ప్ అయింది అనమాట సో ఓవరాల్గా పొజిషన్ని మనం ఈరోజు ట్రేడ్ని సమరైజ్ చేసుకున్నట్టయితే మనకి ఏదైతే బ్యాంక్ నిఫ్టీ స్టీప్గా తగ్గిందో ఈరోజు మనం ఎంటర్ అయిన తర్వాత అదే మోస్ట్లీ మనకి హెల్ప్ అయింది విక్స్లో పెద్దగా డిఫరెన్స్ ఏం రాలేదు కొంచెం డిఫరెన్స్ వచ్చినా కొంచెం నెగిటివ్గా వర్కౌట్ అయినా కూడా మనకు అది అండర్లయింగ్ ఎఫెక్టు ఎక్కువగా ఉంది కాబట్టి అది పెద్ద చేపించలేదు అలానే టైం డిక్ ఎఫెక్ట్ కూడా పెద్దగా లేదు ఎందుకంటే విత్ ఇన్ ఏ డేలోనే మనం ఎంటర్ అవడం ఎగ్జిట్ అవడం చేసాం కూడా సో టైం డిక్కే నెగిటివ్ ఎఫెక్ట్ కూడా మనకి ఏమి పెద్దగా కనిపించలేదు సో ఇదండి బేర్ పుట్ స్ప్రెడ్ గురించి హోప్ మీకు మంచి క్లారిటీ అనుకుంటే ఈ స్ట్రాటజీని యూజ్ ఎలా మీ అంతట మీరు ఓన్గా ఇంప్లిమెంట్ చేయటం ఎలా ఈ సెషన్ రిఫరెన్స్గా తీసుకుని మీరు కూడా ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇది మార్కెట్ డౌన్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేసే స్ట్రాటజీ ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ అలానే మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు బుల్ కాల్ స్ప్రెడ్ అన్నది కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అది నేను ఆల్రెడీ సెషన్స్ చేశాను మీరు చెక్ చేయనట్టయితే చెక్ చేయండి అలానే మీకు ఇంకా డిమేట్ అకౌంట్ లేనట్టయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను జీరోదా ఏంజెల్ ఏంజిల్ డోకింగ్ అలానే అఫ్స్టాక్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ ఇచ్చాను అది యూజ్ చేసుకుని మీ డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవటం వల్ల మీరు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ